కాకినాడ నగర ప్రజలు ఎవరు చెత్తను రోడ్డుపైకి వేయరాదని పారిశుద్ధ కార్మికులకు మాత్రమే చెత్తను తడి పొడి హానికరమైన వ్యర్థాలుగా వేరు చేసి అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దేన్కర్ పేర్కొన్నారు. మంగళవారం కమిషనర్ తన బాహ్య పర్యటనలో భాగంగా 5వ డివిజన్ లోని బానుగుడి సెంటర్ లోని కోకిలా రెస్టారెంట్ కు వెళ్లే ప్రధాన రహదారిలో శానిటేషన్ ను కమిషనర్ పరిశీలించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సచివాలయ శానిటరీ సెక్రటరీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దేన్కర్ మాట్లాడుతూ స్వచ్ఛ కాకినాడకు నగర ప్రజల సహకారం చాలా అవసరమని ప్రజలు రోడ్డుపై చెత్త వేయరాదని సూచించారు. అలాగే నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు కాస్త దూరంగా ఉండాలని కమిషనర్ సూచించారు. రోడ్డు మీద చెత్త వేస్తున్నారు, మన కార్పొరేషన్ సిబ్బంది ఏదైనా క్లీన్ చేస్తారు, బట్ కానీ దయచేసి మీరు కూడా అందరూ రంధ్రం చేసుకోండి. ప్లాస్టిక్ మీరు వాడకూడదు, రోడ్డు మీద చెత్త దయచేసి వేయకూడదు. మీ ఇంట్లో పెట్టుకొని శానిటరీ సిబ్బంది మీ ఇంటికి వస్తేనే మీరు ఇవ్వండి. ప్రతిరోజు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ రాకపోతే 1800-425-0325 నంబర్కి కాల్ చేయండి. దీంతోపాటు కోవిడ్ కూడా కేసెస్ మన ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నాయి, ఢిల్లీ ముంబై అంటే చాలా ఎక్కువ పెరుగుతున్నాయి అక్కడ. సో కాబట్టి ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుంచి మనం సేఫ్గా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు మాస్క్ కానీ, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ మీరు అన్ని అందరూ పాటించాలి. ఇప్పుడు న్యూ ఇయర్స్కి చాలా పార్టీస్ అంటే చేయడానికి ఇప్పుడు అంటే మీరు ఆలోచించవచ్చు, బట్ కానీ దయచేసి ఉన్నవరకు మీరు ఇంట్లోనే ఉండండి, హ్యాపీగా సేఫ్గా మీ ఫ్యామిలీతో ఉండండి. కోవిడ్ నుంచి మనం దూరంగా ఉండాలి అంటే ఈ మూడు అంశాలు మీరు ఖచ్చితంగా పాటించాలి. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ జిలాని తదితరులు ఉన్నారు.